చరిత్ర తెలియదు, శాసనాలు తెలివై, శిలపురాణాలు తెలివై, సనాతనం తెలియదు, మాటలు మాట్లాడతారు, దేశ రాజకీయ నాయకులు అవుతారు. నెపోటిజం వల్ల మీరు రాముడిని నల్లరైతం చేసిండ్రు అని అంటాడు. ఎవడేడు ఎమ్మెల్యే ఆదేశ్ సింగ్ చౌహాన్ ఉత్తరాఖండ్ అసెంబ్లీకి మీరు రాముణ్ణి నల్లరాయితం చేసిండ్రు అని అంటాడు. అయితే ఇలాగ చెప్తున్న ఏందనంటే ఆ రాయి అనరు నాయన, అది కృష్ణశిల అంటారు, భగవంతుని చేసిన రాయిని. కృష్ణశిల కొన్ని వేల సంవత్సరాల నాటి రాయి అది. ఆ రాయిని ఎందుకు ఎన్నుకున్నారు తెలుసా? ఆ వేల సంవత్సరాల నుంచి కూడా ఆ రాయి ఏం కాలేదు ఇప్పటికీ కూడా అనంటే, ఈ యాసిడ్ కానీ పాలతో అభిషేకం చేసినా కానీ నీళ్లతో కానీ వేడి ఎక్కువైపోయినా కానీ ఆ రాయి చెక్కు చెదరదు. అందుకే ఆ రాయి ఇన్ని రోజుల నుంచి, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి పతిష్టంగా ఉన్నది. కృష్ణశిల కర్ణాటకలో దొరికిన కృష్ణశిల. ఇక నల్లగా రాయితో ఎందుకు చేశారు అనంటే, నల్లరాయి మీకు నేను కాస్మెటిక్ పరంగా కూడా చెప్తున్నా ఫస్ట్, తర్వాత శాస్త్రానికి వస్తా. నల్లరాయి చూడనీకి కూడా ఆకట్టుకుంటుంది, తెల్లరాయి కంటే నల్లరాయి బాగా ఆకట్టుకుంటుంది. మీరు యావత్ మన తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు కూడా నల్లరాయే కదా, వీళ్ళు మాట్లాడతారు పెద్ద పెద్దగా. అయితే నీల మేఘ శ్యాముడు అని అంటారు. శ్యాముడు అంటే అదొక పాట ఉంటుంది, యశోమతి మయ్యానే పూచే హే నంద లాలా, రాధా క్యూ గోరి మే క్యూ కాలా. మళ్ళీ శవులల శిలులు పడ్డా ఇరవైని ఆ రోజు ఈ పాట రాసినప్పుడు, ఈ పాట నా కళ్ళ కృష్ణుడిని నల్ల ఎందుకన్నారు, రాముడిని నల్ల ఎందుకన్నారు, ఎందుకు అడగలేరా భాయ్? ఈ సమాజ్వాదీ పార్టీ స్వామి ప్రసాద్ మౌర్య ఉన్నాడు, ఈయన్ని చూస్తేనే అరికాలకి మంటలేస్తుంది నిజంగా. ఈయన అనేది తిట్టాలా? ఆడేమంటాడు చూడండి మళ్ళా, అంటే రాముడికి లైఫ్ లేదా ప్రాణప్రతిష్ఠ చేసిరు మీరు? అసలు ఇది భారతీయ జనతా పార్టీ సర్కారు చేసిన ఈవెంట్, భారతీయ జనతా పార్టీ మొత్తం క్రెడిట్ తీసుకుంటుంది. ఎవరు మాకు తెలియదు రాముడు అంటే మా మనసులలో లేడా? సుప్రీంకోర్టు తీర్పు మేము అందరం గౌరవించినాం కదా, భారతీయ జనతా పార్టీ ఈవెంట్ లెక్క చేసిరు మొత్తం అని చెప్పి పీకుడు మాటలు మాట్లాడతాడు. ఎవడు ఈ స్వామి ప్రసాద్ గారు? అయితే అరే ఫాల్తుగా, అంతగానం పోకడగానం అయిన ఉంటే నువ్వు నేను ఇట్లనే అంటే ఇవ్వాలి, నువ్వు అంతగానం పోకడగానం అయిన ఉంటే మళ్ళీ ఆ రోజు అన్నావు కదరా కరసేవ చచ్చిపోయి కరసేవకు బుల్లెట్లు ఫైర్ చేసినందుకే బులాయం సింగ్ యాదవ్ రామ ఉద్యమానికి, శ్రీరామ మందిర ఉద్యమానికి, అయోధ్య ఉద్యమానికి నెయ్యి పోసినట్టు అయింది, లేకపోతే ఏడ కరసేవ ఉద్యమం ఉండే అని చెప్పి మాట్లాడినావు కదరా ఫాల్తుగాను. అసలు సిగ్గుశరం ఉన్నా ఏం మాట్లాడుతున్నావు రా, నాకు అర్థం కాదు. ప్రాణ ప్రతిష్ట అనేది ఒక ఏం మాట్లాడుతున్నావు, ఇలా మిరాక్కులు జరుగుతున్నాయని చెప్పి మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు. చెక్కిన శిల్పే మాట్లాడుతున్నాడు, నేను చేసిన విగ్రహం ప్రాణప్రతిష్ఠ అయిన విగ్రహం కంప్లీట్గా తేడా ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. నేను ఓ పొయ్యి మిరాక్కులు జరిగినాయి, ఓ పెద్ద అదైపోయింది, ఆడ చక్కెర పెడితే పెరుగైపోయింది, పెరుగు పెడితే చక్కెర అయిపోయింది, ఇట్లా మాట్లాడతలేను కదా నేను. ఆడ నీ ఆస్థాన్ని నువ్వు కించపరుస్తావేంద్రా దరిద్రుడా, అది మనిషి పుట్టుకనే నారమై మీద నాకు అర్థం కాదు. గింత నాగ్రీనా ఓట్ల కోసం, గింత నాగ్రీనా గింత దిగజార పడిపోతారా? సరేరా బయలు, ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నా స్వామి నిన్ను, ఇది భారతీయ జనతా పార్టీ ఈవెంట్ కాదు, సమిష్టి కృషి అని అంటున్నావు కదా, నువ్వేం కట్టలు కట్టినావు చెప్పు నాకు, నువ్వేం పీక్ కట్టలు కట్టినావు చెప్పు, నీ సంఖ కింద చెమట చుక్కనైనా వచ్చిందా చెప్పు నువ్వు నాకు. కరసేవల ఏం కట్టలు కట్టినావు చెప్పు, నీ అయ్యేం కట్టలు కట్టిన చెప్పు, నీ తాతలేం కట్టలు కట్టిన చెప్పు. కరసేవల పెద్ద పెద్ద ఫాల్తు మాటలు మాట్లాడతావు, నోరు ఉంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, ఏంద్రాబాయి నాకు అర్థం కాదు. మొన్నటిదాకా మళ్ళీ ఓఎస్సీ మాట్లాడుతున్నాడు కదా, కోర్టు తీర్పును కూడా ధిక్కరించి మాట్లాడుతున్నాడు, ఒక్క స్టేట్మెంట్ రాదు నీ నోట్లకేని, మేమందరం సమర్థించినాం, మేమందరం సపోర్ట్ చేసినాం కోర్టు తీర్పునని. సిగ్గుదప్పినోడా రాముడి పేరు మీదనే మాట్లాడతావు కదా, ఇప్పటికి ఇది రెండోసారో మూడోసారో నువ్వు మాట్లాడేది రాముడి మీద. మళ్ళీ ఓఎస్సీ మాట్లాడుతున్నాడు కదా ఈ కోర్టు తీర్పే తప్పనని, వాళ్ళు కూడా మాట్లాడుతారు కదా కొంతమంది మైనారిటీలలో మెజారిటీలు, మా ప్రభుత్వాలు రాగానే మేమంతా మళ్ళా మేము చూసుకుంటాం కథలు కార్ఖానాలు అంతా అని అంటారు కదా, ఆడ ఒక్క స్టేట్మెంట్ రాదురా నీకు నీ నోట్లకేని, నీ నోట్ల పురుగులు వాళ్ళ.